నమస్తే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం పైన పాక్ ఆర్మీ పైన నిప్పులు చెరిగారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడే ఉండిపోయారు తాజాగా ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాకిస్తాన్ ప్రజలతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీ పైన విరుచుకుపడ్డారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించడం అసమర్థమైన పాలకులను నియమించడం వంటి చర్యలతో పాకిస్తాన్ ఆర్మీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు పాకిస్తాన్ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థను కోల్పోయిందన్నారు నవాజ్ షరీఫ్ ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి అన్నది కూడా ఆర్మీనే డిసైడ్ చేస్తోందన్నారు దీంతో ప్రజా తీర్పు అపహాస్యమవుతోందని ప్రస్తుతం పాకిస్తాన్ మోసపూరిత ప్రయోగాలకు ఓ ప్రయోగశాలగా మారిందని ఆవేదన వ్యక్తం ప్రజాస్వామ్య బద్ధంగా ఒక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అది రానురాను అంతర్గతంగా బలహీనపడి తరువాత తిరస్కరణకు గురవుతుందని అన్నారు అటు పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థపైన సంచలన ఆరోపణలు చేశారు నవాజ్ షరీఫ్ న్యాయస్థానాలు ప్రతిసారి యుద్ధ చట్టాలను సమర్థిస్తున్నాయని సైనిక నియంతలు అధికారం స్వాధీనం చేసుకోవడాన్ని చట్టబద్ధం చేశాయని విమర్శించారు కోర్టులు వారికి చట్టాన్ని గందరగోళంగా మార్చే అవకాశాన్ని అందించాయని ఎద్దేవా చేశారు పాకిస్తాన్లో ఓ సైనికని అంతా భారీ నేరానికి పాల్పడినప్పటికీ అతన్ని విడిచిపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించిందని కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకులు మాత్రం జైళ్లలో మగ్గుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్లో ఇలాంటి దారుణాలు సహిస్తూనే ఉండాలని అన్నారు అంతేకాదు పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ఎన్నికైన ప్రభుత్వాలు కనీసం ఐదేళ్లు కూడా మరుగడ సాగించలేవని కానీ సైనిక నియంతలు ఏళ్ల తరబడి పాలన సాగించగలరని అన్నారు నవాజ్ షరీఫ్ అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు నవాజ్ షరీఫ్ ఎన్నికల సమయంలో రిజల్ట్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను గంటపాటు ఎందుకు క్లోజ్ చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని దీనిపై ఎన్నికల కమిషన్ కార్యదర్శితో పాటుగా బాధ్యులైన ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తమ పోరాటం ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకం కాదని అతన్ని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన వ్యవస్థపైనేనని అన్నారు నవాజ్ షరీఫ్ ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పారని ఇప్పుడు మరోసారి చెబుతున్నానని స్పష్టం చేశారు ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడి అసమర్థుడైన ఓ వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టడం ద్వారా దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులనే కాకుండా ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకుందని నవాజ్ షరీఫ్ దుయ్యబట్టారు ఈ పరిస్థితి మారకపోతే దేశానికి కోలుకోలేని నష్టం తప్పదని హెచ్చరించారు రాజ్యాంగంలో చెప్పినట్లుగా ప్రభుత్వ వ్యవహారాల్లో సైనిక జోక్యం ఉండకూడదని అన్నారు ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని ఉన్నపళంగా అరెస్టు చేయడం చాలా తప్పన్నారు నవాజ్ షరీఫ్ ఈ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారి బాధ కలుగుతుందని చెప్పారు ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ చులకనైపోయిందని ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు రాజకీయాల్లో సైనిక జోక్యాన్ని అరికట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు నవాజ్ షరీఫ్ ఇదిలా ఉంటే ప్రస్తుతం లండన్లో ఉంటున్న పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అరెస్టుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే వారెంట్ జారీ చేసింది అక్రమాస్తుల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆయనకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది అయితే అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను చికిత్స కోసం లండన్ వెళ్లేందుకు గతేడాది నవంబర్లో లాహోర్ హైకోర్టు అనుమతినిచ్చింది కోర్టు అనుమతితో లండన్కు వెళ్లిన నవాజ్ షరీఫ్ అక్కడే ఉండిపోయారు ఇచ్చిన గడువు పూర్తయిన తిరిగి రాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది